ఈరోజు మా అమ్మాయిల అబ్బాయిల టాపిక్ పోటీ. కమ్ ఆన్ గర్ల్స్. సో టాపిక్ ఇవాళ పోటీ కాబట్టి పోటీతోని మనమే స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే వాళ్ళు చెప్పిన తర్వాత మనం పోటీ ఈయనకు కూడా సరిపోమరా. చూడు ఒక్కొక్కరు మీరు ఆకలితో ఉన్న పులిని చూసి ఉండొచ్చు, మీరు దాహంతో ఉన్న పులిని చూసి ఉండొచ్చు, మీరు జూలో ఉన్న పులిని చూసి ఉండొచ్చు, మీరు టీవీలో పులిని చూసి ఉండొచ్చు, మీరు టాయిలెట్ పోతున్న పులిని చూసి ఉండొచ్చు, కానీ నేను పోటీకి వచ్చే పులిని. అయినా పోటీ అని చెప్పి నా దగ్గర వచ్చిన తర్వాత గెలిచేదెవరు, పోటీ ఇచ్చేదెవడు. అబ్బాయిలమే ఇక్కడ. నీకు అది ఒకటే స్టెప్ వస్తుందా? అరే ఈ అమ్ముడు కుమ్ముడు స్టెప్ ఏరా? ఆగు, మ్యూజిక్ పెడతారా? రెడీ, మ్యూజిక్. ఏడిగిపోతున్నారు అట్లా, ఇట్లా పోరా. ఇప్పుడు మా పెద్దనాన్న ఒక్కడే చేస్తాడు. పెద్ద రెడీ అమ్ముడు. Let's do kumudo. ఈ రోజు పోటీ గురించి మా అమ్మాయిలు స్టార్ట్ చేస్తే, రేయ్ ఎవడైనా పోటీ పోటీ అంటూ మా వెనక పరిగెత్తారనుకో, వాళ్ళని పరిగెత్తించి మరీ కొడతాను. మాతో పోటీ పడాలంటే మమ్మల్ని ప్రేమించిన వాళ్ళన్నా అయి ఉండాలి, లేదా మేము వాళ్ళని ప్రేమించిన వాళ్ళన్నా అయి ఉండాలి. ఒక్కొక్క తాట తీస్తుంది. ఇప్పుడు ఫస్ట్ పేషెంట్. ఇప్పుడు డైలాగ్ సింగిల్ టేక్ లో చెప్పాలి. రెడీ. సరే, మీకు మాతో పోటీ ఏంటి? మాతో పోటీ పడాలంటే, మాతో పోటీ పడాలంటే బ్రేక్ తీసుకోవాలనా? మీకు మాతో పోటీ ఏంటి? మాతో పోటీ పడాలంటే మా అంత ఎత్తు, మా అంత పొడుగు, మా అంత బరువు ఉంటే సరిపోదు. అవతలది కూడా మేమే ఉండాలి, రవాణా తమ్ముళే ఉండాలి. సెల్ఫ్ ఆర్ట్ సింహం సైలెంట్ గా ఉందని సెటైర్లు వేయడం, పులి పక్కన వెళ్ళి సెల్ఫీ దిగడం ఎంత తప్పో. అమ్మాయిలు పద్ధతిగా ఉన్నప్పుడు వాళ్ళతో పోటీ పడి గెలవాలనుకోవడం కూడా అంతే తప్పే. ఇప్పటికే ఎన్నో గోల్డ్ మెడల్ గెలుచుకొని సాధించిన వాళ్ళం. మళ్ళీ మాకు ఈ టోర్నమెంట్స్ ఏంద్రా చల్. చూసేసేద్దాం.
గా డైలాగ్ చెప్తుంటే నాకు లేచి కనెక్ట్ కొట్టు టాయిలెట్ అనాలనిపించింది టీచర్. లవరా పోటీ పడు. ఓ ఇప్పుడు జిప్ పెట్టు. చెప్పరా బానే ఉంది. పోటీ పడి బతకడం అంటే పారిపోయి బతకడం కాదు. నీ ఇంటికే కాదు, నీ ఈ స్టేట్ లో ఎక్కడున్నా, ఏ జిల్లాకి రమ్మన్నా, ఏ ఇంటి ఏ ఊరికి రమ్మన్నా, ఏ గడప తొక్కమన్నా పెద్దాన్ని లేచి చేరి చెప్పు ధైర్యం. ఇయ్యాడికి లేచి ధైర్యంగా ఇన్స్పిరేషన్ గట్టి చెప్పే. అరే పెద్దనాన్న చెప్పినాక కూడా చెప్పకపోతే ఇజ్జత్ పోతుంది. చెప్పు రే. పోటీ పడి బతకడం అంటే పారిపోయి బతకడం కాదు. నీ ఇంటికే కాదు, ఈ స్టేట్ లో ఎక్కడున్నా, ఏ జిల్లాకి రమ్మన్నా, ఏ ఊరికి రమ్మన్నా, ఏ గడప తొక్కమన్నా తొక్కుతా. ఒకసారి యుద్ధంలో దిగి మొదలు పెట్టాకర్. సో అబ్బాయిలకు దొబ్బింది కాబట్టి ఇప్పుడు నా నెక్స్ట్ రామ్ స్టాండ్ అప్. రే టీ పెట్టడమే సరిగా రాని, మీకు మాతో పోటీ ఏంట్రా? అమ్మాయిలతో పోటీ పడి గెలవడం అంటే పులిహోర పొట్లం కోసం కొట్టుకోవడం కాదురా. పోటీలో మమ్మల్ని అందుకోవడానికి మీరు రన్నర్స్ అయి ఉండాలి, మేము రేసు గుర్రాలు అయి ఉండాలి. సింగిల్ టేక్ లో చెప్పాలి, గట్టిగా చెప్పాలి. అగో ఆ పెద్ద అంటే రెడీ. నా తెలుసు ఆమె చూస్తారు ఇక. రే భయపెడుతుంది, భయపడదు, మనం డైపర్ వేసుకున్నాం. ఒక నిమిషం కావాలనా? కూసో అంతర్ కావిడ చెప్తుంది. కూసో కరిగి నీరైనా నింగి కన్నీటి వానై వచ్చే గొడు. రారా మేమిద్దరం ఒకే ఒక్క కొడుకులం మా పేరెంట్స్ కి. ప్లీజ్ అడుగురా ప్లీజ్ ఆంటీ అని. నీ ప్రశ్నలు బదులుగా నీ చిక్కులు నీవు ఎవరు విడిపించరుగా. One more chance. 3-2-1 action. ఒరేయ్ పోటీ పోటీ అని అరవకు, అమ్మ తోడు అడ్డంగా నరికిస్తాను. సైలెంట్ గా ఉన్నా పొరపా చేయి జారిన తరుణం తిరిగి వస్తుందా? ప్రతి పూట ఒక పుటగా తన పాపం వివరిస్తుందా? మన కోసమే తనలో తను రగిలే రవి తనంతా. రాదా డైలాగ్? వచ్చా. ఇంకొకసారి ట్రై చేస్తారా? రెడీ 3-2-1 యాక్షన్. ఒరేయ్ పోటీ పోటీ అని అరవకు, అమ్మ తోడు అడ్డంగా నరికేస్తాను. సైలెంట్ నిన్ను మోసిన అప్పుడో ఇప్పుడో కనని కనను అంటుందా? అమ్మాయిలు అబ్బాయిలు కాబట్టి లెట్స్ ప్లే దోచే. సో ఈ రోజు దోచే ఆడడానికి మనతో పాటు రాబోతున్న గెస్ట్ యాంకర్స్ ఎవరో చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ దెం. సైడ్ 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 ప్లీజ్, లోకల్ బాయ్స్ హియర్. సైడ్ 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 ప్లీజ్.
సరే ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడుగుతారు, సర్వే చేస్తారు, మేము బయటకు దొబ్బేయాలి, అంతే కదా? అదంతా చేయాలంటే మీరు ముగ్గురు అమ్మాయిలను, మీరు ముగ్గురు అబ్బాయిలను సెలెక్ట్ చేసుకుని బయటకు పోతే మేము ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాం, వాళ్ళని లేపి తీసుకెళ్ళడమే. ఓకే, సో ఈ రోజు నేను సెలెక్ట్ చేసుకోబోతున్నా ముగ్గురు అమ్మాయిలు. స్టాండ్ అప్, 1 2 3, 1 2 3, లెవెన్ రా. సైడ్ 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 ప్లీజ్, వి ఆర్ ద లోకల్. సైడ్ 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 ప్లీజ్, వి ఆర్ ద లోకల్. సైడ్ 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 ప్లీజ్, వి ఆర్ ద లోకల్. సైడ్ 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 ప్లీజ్. దోచేల మన క్వశ్చన్ ఏంటంటే, ఎలాంటి సందర్భాల్లో కుళ్ళుకుంటాం? హాయ్, మై నేమ్ ఇస్ మోనికా. మేము గుడికి వెళ్ళినప్పుడు అమ్మాయిలను ఇంప్రెస్ చేయాలరా, ఇంకొక ట్యాంకరింగ్ చేసా గుడికి వెళ్ళినప్పుడు నాకన్నా నా పక్క ఫ్రెండ్ కి ప్రసాదం ఎక్కువ పెడితే నేను కుళ్ళుకుంటా. నా డార్లింగ్ కి తక్కువ పెట్టిన ప్రసాదం. మోనికా అంటే రాజు, రాజు అంటే మోనికా. గుట్టెట్టుకోరి, ఈ నా బొమ్మరి. పర్లేదు, గుడి బయట అడుక్కుంటాడు, అది ఇస్తాడు. హాయ్, దిస్ ఇస్ స్నేహ. నీ పేరు స్నేహ? నీ పేరు స్నేహ. సంక్రాంతి సినిమాలో హీరోయిన్ స్నేహ. ఫ్రెండ్ దావత్ కి పిలిచి నాకు పప్పన్నం దించి, పప్పన్నం తినిపించి పక్కోళ్ళకి బియర్ తాపిస్తే నాకు కుళ్ళుకుంటా. బియర్ బియర్ పోరు వచ్చినప్పుడు బీర్ ఇప్పేయాలని తెలియదా? హాయ్ అన్న, నా పేరు అనిల్. నమస్కారం. నా డయర్ కన్నా మా ఫ్రెండ్ గారి డయర్ కాస్ట్ ఎక్కువ అయితే కుళ్ళుకుంటా. హరియానికి అర్థం కాదులే, ఎందుకంటే అది వేసుకోరు కదా. హాయ్, దిస్ ఇస్ పూజ. మా బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండా? నీకు బాయ్ ఫ్రెండా? చూనికి చూనికి ఇట్లుంటా అని కట్అవుట్ మాత్రం చాలా ఉందంటుంది అమ్మాయి. ఎందుకు తెలుసా? రెండు హార్ట్లు నీ గుండెల మీద పెట్టుకున్నావు, ఒకటి నువ్వు ఒకటి నేను. బాణం చూడు, అది ఈడే కుళ్ళుకుంటాడు. అమ్మాయి పేరు పూజ కదా, పూజ మీద ఒక కవిత్వం చెప్పరా? వదిలే. నీ పేరు పూజ, నీ పేరు పూజ, గుళ్ళో చేసుకున్నాం మనం పూజ. మా బాయ్ ఫ్రెండ్ నాతో క్లోజ్ ఉండక మా చెల్లెతో క్లోజ్ ఉంటే నాకు కోపం వస్తుంది. మరి ఎందుకు పర్చం చెప్పిస్తాం ఇచ్చే? హాయ్, దిస్ ఇస్ ప్రియాంక. నా ఫ్రెండ్ కి సంపూర్ణ బాబు ప్రపోజ్ చేశాడు అనుకుంటే మహేష్ బాబు ప్రపోజ్ చేసినప్పుడు నేను కుళ్ళుకున్నాను. హాయ్ అన్న, నా పేరు శ్రీనాథ్. మన ఫ్రెండ్ మనకంటే ఒక బీర్ ఎక్కువ తాగితే కుళ్ళుకుంటా. ఎందుకు నువ్వు తాగలేవు కదా, అందుకనే అది తాగుతుండు. నేను చీప్లికర్ తాగి మా ఫ్రెండ్ రాక్ తాగితే నేను గుల్లుకుంటా. తాగలేదు దరిద్రుడు. అమ్మాయి తాగుతుంది, నువ్వు నవ్వు. ఎగ్జామ్ హాల్ లో చిట్టీలు పెట్టి నేను దొరికిన ఫ్రెండ్ దొరకనప్పుడు అది నీ చిట్టీలు ఇచ్చి ఆడు, నాకు ఆడు దొరికిపోతాడు. హాయ్, దిస్ ఇస్ మోనికా. నా బాయ్ ఫ్రెండ్ కంటే మా ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ బాగుంటే నేను కుల్కుంటాను. బాయ్ ఫ్రెండ్ ఉంటే కుల్కోవాలి, నాలంటే దొరకలేదని. హాయ్ రాజన్న, నా పేరు అనూష. చెప్పమ్మా. ఒక గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి బండి పైన వెళ్తే వాళ్ళని చూసి నాకు బాయ్ ఫ్రెండ్ లేదని కుల్లుకుంటా. వీళ్ళందరికి అన్నయ్య అనే అని చెప్పుకుంటే ఇంకేడికి ఉంటాడు బాయ్ ఫ్రెండ్. మై నేమ్ ఇస్ వినీత. హాయ్ విన్నీ. హాయ్, చెప్పమ్మా. మా ఇంటి పక్కన మా కాలనీ బెగ్గర్ ఇల్లు కట్టుకున్నప్పుడు కుల్లుకుంటా. కాలనీ బేకర్ అని పేరు ఉందా నంపిన? అంటే ఇప్పుడు మా కాలనీలోనే తిరుగుతూ ఉంటాడు. అవునా, నీ గురించే తిరుగుతున్నా. హాయ్ అన్న, దిస్ ఇస్ శశి. నీ కూడా నా కూడా సేమ్, అన్ని సేమే. నాకు వచ్చే జాబ్ మా ఫ్రెండ్ గానికి వస్తే కుల్లుకుంటా. జాబా జబ్బా? రైట్, నెక్స్ట్. నా లవర్ మా ఫ్రెండ్ గారికి ప్రపోజ్ చేస్తే నేను కుల్లుకుంటా. ఎంత స్లో చెప్తే పక్కన ప్రపోజ్ చేస్తా నీ జైది. అయిపోయింది ఇంతట సమాపణం. సమాపణం కాదు రా, సమాప్తం. నెక్స్ట్, వెల్కమ్ రవి అండ్ శ్రీముఖి టీమ్స్.
అమ్మాయిలు వచ్చారు, అబ్బాయిలు వచ్చారు, మరి ఇంకేమాత్రం ఆలస్యం ఇంకా లెట్స్ స్టార్ట్. ఎలాంటి సందర్భాల్లో మనం కుళ్ళుకుంటాం? లేడీస్ బెస్ట్ కాబట్టి మీరు మాట్లాడు. ఓకే, ఫస్ట్ నువ్వు ఏమనుకున్నావు చెప్పు. మన ఎగ్జామ్ పేపర్లో వెనకవాడు మన పేపర్లో నుంచి కాపీ కొట్టి వాడికి ఎక్కువ మార్కులు వస్తాయి. ఇగో ఎట్లుంది తెలుసా, ఇగో గొర్రెల ప్యాంట్ పెట్టుకున్నాను నిన్న నైట్. ఒక అమ్మాయి అందంగా ఉన్నప్పుడు మనం కుళ్ళుకుంటాం. నా బాయ్ ఫ్రెండ్ కంటే మా ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ బాగున్నప్పుడు ఆబ్వియస్లీ కుళ్ళుకుంటా. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఆమె బాయ్ ఫ్రెండ్ కంటే ఇంకో బాయ్ ఫ్రెండ్ బాగున్నాడు అను, అర్థం? నేనే అది. వాళ్ళ ముగ్గురు ఎవరో ఇందాక దగ్గరికి ఆన్సర్ చెప్పారు, నువ్వు దగ్గరగా చెప్పలేరు మైక్లో చెప్పారు. నువ్వేం చెప్పావమ్మా? మనకన్నా ఒక అమ్మాయి ఎక్కువ అందంగా ఉన్నప్పుడు మనం కుళ్ళుకుంటున్నావా? నువ్వు నీ పక్కన అందంగా ఉందా అన్న అమ్మాయి? ఏది, నువ్వేం చెప్పినావు? మన ఎగ్జామ్ లో నుంచి వేరే వాళ్ళు కాపీ కొట్టినప్పుడు వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయి. ముఖంలో ఎగ్జామ్ రాసిన ముఖమేనా? ఏం మాట్లాడుతున్నావు? మనకంటే ఎవరన్నా బెటర్ పొజిషన్ లో ఉంటే వాళ్ళని చూసి కూలుకుంటావా? చెప్ప, దానికి వేరే చెప్ప. ఇంగ్లీష్ లో అంటే చెప్పు. పొజిషన్ అంటే ఇంగ్లీషే కదా, వేరేదంతా తెలుగులో వచ్చింది కదా. ఇందా నేను చెప్తున్నా, నాకు ఆన్సర్ చెప్పి వదిలేసావు, దానికి కొంచెం మాస్టర్ సరిపోదు కదా. అమ్మాయి చెప్పింది మా ముగ్గురు ఇట్లా ఎవరు చెప్పింది? చెప్తారు కానీ మనకంటే ఎవరైనా బెటర్ పొజిషన్ లో ఉంటే కూలుకుంటా. కరెక్ట్ అక్క. ఏందక్క ఆన్సర్? నేను చెప్పిన మాట ఇంటే బాగుండేది అక్క, అందుకని ఇప్పుడు బెటర్ పొజిషన్ లేవు. ఈ ఆన్సర్ ఇట్లా లేదు. తమ్ముడు రావే, మనిషి ఆలోచించు. అరే పచ్చ టోపీ, అందరు టోపీలు పెట్టుకురే. మన పచ్చ, తెలుపు, ఎరుపు, అందరు టోపీలు పెట్టారు. వాళ్ళ ముగ్గురు కలిపి నీకు టోపీ పెట్టుకుంటే చాలు ఈరోజు. చెప్పురా రే పచ్చ, తిండికి వచ్చినా చెప్పడానికి వచ్చినా? అయ్యి ఈడేందా తెల్లముఖం. అరే అప్పటి నుంచి ఏం తప్పించుకుంటున్నారు వాళ్ళు మాట్లాడేటప్పుడు? ఒరే పచ్చ, ఒరే పచ్చ, ఆన్సర్ చెప్పరా. ఇలాంటి సందర్భాల్లో కులు ఆగరా. నేను పచ్చని అడిగిన పచ్చ చెప్తాడు. పచ్చ చెప్పురా, ఎలాంటి సందర్భాల్లో కూలుకుంటావు? మేమిద్దరం ఒకే స్థాయిలో ఉన్నప్పుడు అతను నాకన్నా బాగా చదువుకొని అతను. అరే దొబ్బెట్టినావు, ఆవిడ చెప్పింది అదే కదరా ఆన్సర్. బెటర్ పొజిషన్ ఉంటే కూలుకుంటా. అరే టోపిది కూసో, ఆ టోపీ పెట్టాలి పొమ్మగలుగుతుంది. అది చెప్పరా, క్రేజీగా చెప్పరా. ఒక పోరి ఉంటదా? పోరి ఉంటది. ఆ పోరి ఉంటదా? ఆ పోరి మనకు కాకుండా వేరే కట్టదు అనుకో. ఎన్నో కాలుతుంది కదా, ఏడగాలిందో చెప్పలేము, ఏడగాలిందో చెప్పలేము. వెరీ గుడ్. అరే ఎరు, ఇప్పుడు పోరి ఉందానా? నీకు కూడా పోరు ఉందా? మన నాలుగు ఎవరు కంటే మా దోస్తు ఎవరు ఎక్కువ ఉన్నప్పుడు కుళ్ళుకుంటావా? అంటే నీకు ఎక్కువ ఎవరు కాకుండా వాడికి నీకంటే ఎక్కువ ఎవరు ఉంటే నువ్వు కుళ్ళుకుంటావు. అరే గుండు వచ్చిందారా ఇప్పుడన్నా? నిన్న ఎలాంటి సందర్భాల్లో కుళ్ళుకున్నావు నీ లైఫ్ లో చెప్పు. బజార్కి వెళ్ళేటు కుళ్ళు పెంట మాటలు అయితే కుళ్ళుకున్నాడు. టోప్ పెట్టుకో, ఆ మైక్ ది, బట్టలు ఇప్పకురా. ఒరే మైక్ ది, లోపల నుంచి బ్లాక్ జర్కిన్ రారా. ఆ మైకి, మైకి. మన దోస్తాడు మనకంటే ఒక బీర్ ఎక్స్ట్రా తాగినప్పుడు కుళ్ళుకుంటాం. ఇప్పుడు నీ పోరి నాతో నుంచి మాట్లాడితేనే కుళ్ళుకుంటావా? నువ్వు కుళ్ళుకుంటావా? నువ్వు కుళ్ళుకుంటావా? నేను కుళ్ళుకుంటా. నువ్వు కుళ్ళుకుంటావా? అంతే కుళ్ళుకుంటావు. గిది ఫ్రీజ్ చేస్తున్నాం, అది ఓపెన్ చేయండి. సేమ్
స్టూడెంట్ ఒక ఆన్సర్ చదవండి రా. అది అది రాదు. మన లవ్ ఫెయిల్ అయ్యి మన ఫ్రెండ్ లవ్ మేర చేసుకుంటే అదే మరి కాదు. మేము అదే చెప్పినాము ఎలాంటి సందర్భాల్లో కూలుకుంటాం. మనకి ఉన్న క్రష్ తో నా ఫ్రెండ్ రిలేషన్ లో ఆన్సర్ చెప్పమ్మా. నాకున్న క్రష్ తో నా ఫ్రెండ్ రిలేషన్ అక్క చెప్పక. నువ్వు అనుకున్న ఆన్సర్ ఆపేశావు. బ్యాచిలర్స్ ని చూసి పెళ్ళైన వాళ్ళు కులుకుంటారు. ఒక నిమిషం, ఒకవేళ ఆన్సర్ లేకపోతే ముగ్గురు కలిసి మిమ్మల్ని రాకపోతే నేను పెళ్లి చేసుకుంటా, ఒక సామెన్ పెళ్లి చేసుకుంటా. దానికి 2000 కట్నం అక్కడ. బ్యాచిలర్ ని చూస్తే పెళ్ళైన వాళ్ళకి కుల్ వస్తుంది. ఫ్రీజ్, అది లేకపోతే పెళ్లి చేసుకుంటా. ప్రపోజ్ చేస్తా అడుగాక. నేను దగ్గరుండి చేస్తా నీకు పెళ్లి. అరే మరి నీ పోరుని ఏం చేస్తావురా? నా పోరుని వదిలేస్తా, నా పోరుని వదిలేస్తా. నీ గురించే నేను ఇచ్చేస్తున్నా. అబ్బా అబ్బా బేబీ, నేను ఉన్నాక నీకెందుకు భయం చెప్పు. ఐఎమ్ హియర్, యూ డోంట్ ఫియర్. రాజు తీయవాను ఒకసారి తీసా. ఇప్పుడు నీకు గుర్తుందా నువ్వు భావనను చూడంగానే ఏమంటుండే? భావన అమ్మాయి వేస్ట్, అమ్మాయి వేస్ట్. అదే ముఖం ఎక్స్ప్రెషన్ ఏం పెడుతుండే? ఒకసారి ప్రేమ విలు. అదే ఆన్సర్ నీకు ఏడే ఉన్నా కానీ తీస్తా నేను. ఏంద్రా బండగానా పో, బండగానా పో. ఒకసారి రా నాన్న. రా ఫ్రెండ్, పెళ్లి చేసుకోవాలి ఇప్పుడు. ప్రపోజ్ చేస్తాడంటే ఒకసారి విందాం అదేంటో ప్రపోజ్. అన్న ఇంతకు ముందుకే కదా అన్న అన్న అని పిలిచింది. ఎందుకు నీకు ఇష్టమా రాజు? అవసరం లేదక్క, ఇద్దరు వెళ్ళిపోయి. ఏ మాకు అవసరం, మా మూడు మూడు పోయింది నాకు. ఇగో ఇప్పుడు నాకు మూడు వచ్చింది. ప్రపోజ్ చేపియాలి అంతే కదా, చేపిస్తే తీస్తావు. తీస్తా నాన్న, ఒక మంచిగా వెరైటీ ఉట్టిగా ఐ లవ్ యూ కాకుండా ఒక పాటను ఒక కవితను ఏదో చెప్పి ప్రపోజ్. ఈ జింపాంజ్ 3-2-1 యాక్షన్. రాజు నువ్వు కొంచెం లూజు. నీకు ఎందుకు అంత పోజు? మీ ఇద్దరే ఉన్నారు. మీ ఇద్దరే ఉన్నారు నాన్న. రాజు రాజు నువ్వు కొంచెం లూజు, కానీ నువ్వంటే నాకు మోజు. అందుకే అడుగుంది క్రేజు. అందుకే నీకోసం తీసిన నేను కాడు. పోయి కూర్చోర్రి, ఆన్సర్ లేదాడా, పోయి. అరే ఇప్పుడు ఆన్సర్ ఉండాలి, వీడు వచ్చి నీకు ప్రపోజ్ చేస్తాడు. ఆన్సర్ ఒకసారి మళ్ళీ చెప్పు రాక ప్లీజ్. పెళ్ళైన వాళ్ళు బ్యాచిలర్స్ ని చూసినప్పుడు రాంగ్. రవాణా ఈ పక్క చెప్తున్నా, ఈ ఆన్సర్ ఎవ్వరు చెప్పలేదు. రే టోపీ అయ్యిడొకడు. రే నువ్వు ఏడ అది ముళ్ళు ఉన్నావారా? నువ్వు చెప్పురా. భర్త భర్త అని పిల్లం వేరే లేచిపోతే అంత మీద కుళ్ళు ఉంటుంది. భర్త ఎందుకు కుళ్ళుకుంటాడు? రాడేసి రెండు దెబ్బలేసి తీసుకొస్తాడు. హరి రాజు ఇద్దరు యాంకరింగ్ చేస్తుంటే అరే హరి నువ్వే బాగా యాంకరింగ్ చేస్తున్నా అంటే రాజు కుళ్ళుకుంటాడు. ఎవడు చెప్పింది అది? ఆవిడ అనిపించి చెప్పాడు. అది చెప్పిన అయ్యి యూనివర్సల్, అది మా పర్సనల్ అవుద్ది. ఇప్పుడు కంటెంట్ చేసి చూపిస్తాం. నేను పెళ్ళాం, నా మొగుడు, నేను ఊరికి పోతున్నా. ఊరికి పో, మళ్ళీ ఎప్పుడు వస్తావు?
మొగుడు ఒంగలేనప్పుడు పిల్లం ఒంగితే కుల్లుకుంటారు. ఇంత పెద్ద అట్లో వంగడం ఒక్కడే కనిపించిందా నీకు? పక్కోడి పిల్లం వాడి మాట ఇంత, నా పిల్లం వినకపోతే కుల్లుకుండి. 1, 2, 3, 4 ఆన్సర్ ఉంది, కాకపోతే ఆ లేదు. ఆన్సర్ ఉంది కాకపోతే లేదా? లేదు లేదు. మొగుడు పిల్లలకు సంబంధించిన ఆన్సర్ ఇది. పిల్లల్ని చూసి పక్కన ఉన్న మగవాళ్ళు కుల్లుకుంటారు. లేదక్క, నువ్వు ఎగ్జాక్ట్ గా చెప్పు, కాబట్టి కొంచెం తీస్తాను చూడు. చల్లవాడు అది లే. అందరూ శ్రీముఖ అక్కడ చూడండి, ఎగర రెడీ ఉండు. మన ఫ్రెండ్ పెళ్ళాం. చెబుతుంది ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది. అంటే అట్లీస్ట్ మనకి 2000 అన్న. ఇద్దరు కలిపి మనకి 5000 వచ్చింది. మీకు ఒక్కటి కూడా రాలేదు కదా? అట్లీస్ట్ ఐ టోల్డ్. అక్క నువ్వు చెప్పిన ఆన్సర్ ఆమె ఇట్లా అన్నది, నువ్వు ఆపు, నువ్వు జర ఆపు, నువ్వు జర ఆపు, ఆమె ఆపేసి. వామ్మో, వాడికి పందవాడు నీకు గార్దవాడు ఇవ్వాలి. జింతా తచ్చి 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 తచ్చింతా తి. ఈరోజు అమ్మాయిలు అండ్ అబ్బాయిలు కలిసి చేస్తారు. అమ్మాయి స్టెప్ చూపెడతా, దాని తర్వాత అబ్బాయి స్టెప్ చూపెడతా, ఓకేనా? అమ్మాయి స్టెప్ టింగిడింగ్ టింగిటింగ్ టింగిడింగ్ టింగిటింగ్ టింగిడింగ్ టింగిటింగ్ టింగిడింగ్ టింగిడింగ్ అని ముందుకు రావాలి. ప్యారలల్ గా అబ్బాయి ఏం చేస్తుంటాడు? ఆ డింగ్ కిటికి డింగ్ కిటికి డింగ్ కిటికి డింగ్ కిటికి. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి పక్కన పక్కన ఉంటారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. దీని తర్వాత అమ్మాయి అబ్బాయి చెవు పట్టుకొని తీసుకెళ్ళిపోద్ది. కోకి కాకెత్తు కెళ్ళ కోరిల్ది ఇచ్చుకోవా.
చెంగు చెంగు లేడి చూపు కళ్ళకి నిమ్మత్తులో దాని బుగ్గల్లో జాబిల్లి కొట్టన చాలు కొప్పుల్లో చేమంతి పెట్టన దాని బుగ్గల్లో జాబిల్లి కొట్టన చాలు కొప్పుల్లో చేమంతి పెట్టన అరే రే
తడబెట్టి పోతుంది కొట్టీడు, దాని పొడవేదో మెల్లగా అడిగి చూడు. సైగా చేసను లేత సోకు, సోకు కాదది పోల పాకు. ముద్దంకి చిన్నది, అరే అద్దంకి చీరలు, ముద్దంకి చిన్నది, అద్దాల రేఖలో ఎదురొస్తుంది దానిమ్మ చెక్క పులు పెక్కేమే, ఓయమ్మ తిక్క తలకెక్కేమే.
రగట్టి వస్తవా వస్తవా మక్కువైన మల్లె చెండు పట్టులో పట్టు కసి 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 ఉంది చూసి నేను కాపు కాసి కొత్త కాపు కోసి కొంగు చాటు చంపాలా